మరి మనం అమ్ముడు పోయేటోళ్ళమా ఓట్లు అమ్ముకునేటోళ్ళమా? ఇవాళ ఆయన మాట్లాడిన మాటను నేను తీసుకుంటున్నా. ఇవాళ అబద్ధాలు ఆడలే, మాట తప్పలే, కాబట్టి మేము ఈ కష్టాలలో ఉన్నామన్నాం. నిజమే, మనం మాట తప్పనోళ్ళం, కష్టాలు మనకే ఉన్నాయి. మన కష్టాలు పోవాలంటే, మన బాధలు పోవాలంటే ఇన్నేళ్ళు 74 ఏళ్ళు చూసినాం. సైకిల్ గుర్తు కోటేసినాం బాగుపల్లే, చెయ్యి గుర్తు కోటేసినాం బాగుపల్లే, కారు గుర్తు కోటేసినాం బాగుపల్లే. మనకు అర్థమైపోయింది, ఈ కారు గుర్తుల్లో, సైకిల్ గుర్తుల్లో, పువ్వు గుర్తుల్లో, చెయ్యి గుర్తుల్లో మన బతుకులు బాగు చేయరని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, ఆయన ఈ రాష్ట్రంలోనే పెద్ద ఉద్యోగం పోలీసు దాంట్లో, సర్వ సుఖాలు అనుభవించే మనిషి పెద్ద ఉద్యోగాన్ని వదిలి మన గురించి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇవాళ మన గురించి వచ్చాడు. గరీబోళ్ళు బాగుపడాలంటే బంగారు తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ కావాలి, బహుజన రాజ్యం కావాలి. దొరల రాజ్యం వస్తే దొరలు బాగుపడ్డారు, గరీబోళ్ళ రాజ్యం వస్తే గరీబోళ్ళు బాగుపడతారు. ఇవాళ బంగారు తెలంగాణలో ఏం జరుగుతుంది? భూములు ఉన్న వాళ్ళకు డబ్బులు వస్తా ఉన్నాయి. భూములు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని డబ్బులు వాళ్ళకి వస్తా ఉన్నాయి. ఇవాళ మరి మనకేమొచ్చినాయి? చచ్చిపోదామంటే బొంద పెట్టుకోవడానికి 6 అడుగుల భూమి లేనటువంటి జాతులం మనం. ఇవాళ మరి మనకేమొస్తున్నాయి? భూమి ఉన్న వాళ్ళకు డబ్బులు వచ్చినాయి, భూమి ఉన్న వాళ్ళకు రైతు బీమా వచ్చింది, భూమి ఉన్న వాళ్ళకు సబ్సిడీ ఇత్తనాలు వచ్చినాయి, భూమి ఉన్న వాళ్ళకు బ్యాంకులలో లోన్లు వస్తున్నాయి. మరి భూమి లేని మన ప్రజలకు విత్తనాలు లేవు, లోన్లు లేవు, సబ్సిడీ లేదు, ఏమీ లేనటువంటి దీనమైన స్థితిలో, ఏమీ లేనటువంటి దీనమైన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అవ్వా, మనం అందరం కూడా ఇక నుంచి కారు గుర్తు అనేది దొరల పార్టీ, చెయ్యి గుర్తు అనేది కాంగ్రెస్ వాళ్ళ గుర్తు. వాళ్ళు దొరలు, కాంగ్రెస్ వాళ్ళు మన బతుకులు బాగు చేయరు. మనము గరీబ్ తనంలో ఉండాలనే వాళ్ళు కోరుకుంటారు. ఇవాళ మన దగ్గర గుంటో అద్దె గుంటో ఉంటే భూములు గుంజుకుంటా ఉన్నారు. ఇవాళ మనమంతా సంచార జాతులం. ఈ సంచార జాతులు, కరోనా సంచార జాతులు, ఇవాళ ఇక్కడ బతుకు తెరువు లేక దూరదేశాలు పోయినాం, లక్నో పోయినాం, నేపాల్ పోయినాం, రకరకాల రాష్ట్రాలకు పోయి పిల్లలను భార్యలను వదిలిపెట్టి మనమంతా అక్కడ రాష్ట్రాలలో భిక్షాటన చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి.